ఇక్కడ విచ్చేసిన రోడ్డు సంఘం నాయకులకు వివిధ పాత్ర నాయకులను కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుందాం. ఒక మంచి కార్యక్రమాన్ని సర్దార్ బాబు చేసిన పోరాట యోధులుగా విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈ ప్రాంతం కూడా మేము తీసుకోవడం పర్వతం మన్నపూర్ తీసుకున్నాం మొన్ననే అక్కడ ఒక హాల్ కూడా మరి ఈ ప్రాంతం కూడా తీసుకుంటాం. మంచి వెంకన్న గౌడ్ గారు మల్లేశన్న గారు బాలాజన్న గారు మరి కార్యవర్గం అందరికీ దాంతో పాటు చేసిన కార్పొరేటర్ ప్రభుదాస్ గారికి మాజీ కార్పొరేటర్ గారికి ఇక్కడ విచ్చేసిన రోడ్డు సంఘం నాయకులకు వివిధ పార్టీల నాయకులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఒక మంచి కార్యక్రమాన్ని సర్దార్ బాబు గారి యొక్క పోరాట యోధులుగా విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈ ప్రాంతాలు కూడా మేము తీసుకుంటామని చెప్పాలని మళ్ళీ తీసుకున్నాం మొన్ననే అక్కడ ఒక హాల్ కూడా మరి ఏ ప్రాంతంలో పెట్టుకుంటున్నారు మంచి సౌకర్యం వారి ఆదేశాల మేరకు ఎదుపోయే రకంగా ఆదేశాలు మేము కోరగలుగుతో వారు పోరాటం చేసిందో దాన్ని సాధించినట్టుగా మరి గుర్తుపెట్టుకునే రకంగా ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు కూడా మరి గౌడ్ల గతంలో కళ్ళు దుకాణాలు పనిచేస్తే మరి ఖచ్చితంగా కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయాలని చెప్పి హైదరాబాద్ కూడా కళ్ళు దుకాణాలు ఓపెన్ చేసిన కనుక గౌరవ కేసీఆర్ తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మరి 15% రిజర్వేషన్ కూడా ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి 15% గౌరవంగా రిజర్వేషన్ ఇవ్వడం ఇంకా రకరకాలుగా కుల సంఘాలను అనుకుంటే ముందు పోతున్న సందర్భంగా తెలుసుకుంటూ మరి పాపారాయుడు గారి ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తున్న దానిలో బాగా ఒకసారి కూడా పోరాట యోగులు కావాలని చెప్పి మరి ఈరోజు వెంకన్న గౌడ్ గారు అదేవిధంగా మల్లేశ్వర గారు పార్వతి గారు సమాచారం చేసిన కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అభ్యర్థులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అన్ని రకాల ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది వాటిని నా సినిమా కూడా మా గౌడలంతా కూడా బాధపడతామని చెప్పి రావడం జరిగింది. గౌడ్లకు ఎల్లవెళ్ళి అందుబాటులో ఉంటాం, ఏ కార్యక్రమం చేస్తాం తప్పకుండా. సార్ మల్లాపూర్లో గౌడ్ సంబంధించిన భవనాన్ని కూడా కట్టుకున్నాం, బ్రహ్మాండంగా 2 ఫ్లోర్ల భవనం కట్టుకున్నాం. ఆడ కూడా ఈడ కూడా తప్పకుండా కట్టుకున్నాం. కూడా ఉపయోగపడే రకంగా వాళ్ళందరూ కూడా సౌకర్యార్థం ఉండే రకంగా మీటింగ్ పెట్టుకోవడానికి కానీ కార్యక్రమం చేయడం సౌకర్యం ఉండే రకంగా మనం చూసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ కరెక్ట్ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రాష్ట్రం బోర్డు సమీక్ష కష్టపడ్డ ఎంగన్న గారికి అదేవిధంగా మరేషన్నకు బాధపడి ధన్యవాదాలు తెలుస్తున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.